నంద్యాల పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్గాలను సీఐ ఓబలేసు పరిశీలించారు. రంజాన్ పండుగ మంగళవారం నిర్వహిస్తుండడంతో పట్టణంలో ప్రశాంత వాతావరణం కలిగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్గాలను పరిశీలించి ముస్లిం పెద్దలకు పలు సూచనలు తెలియజేశారు. చెరలు ప్రశాంతంగా ఉండే విధంగా చెరలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మసీద్ ఈద్గాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. రేపు పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని మన వేడిపేటలో ఉన్న ఈద్గాలో నమాజ్ జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారుగా ఒక 20 నుంచి 25 వేల మంది ముస్లిం సోదరులు వస్తారనేది అంచనా ఉంది. దీనికి తగ్గట్టుగా బందోబస్తులో భాగంగా ఎక్కడైతే మనకు ఈద్గా స్టార్ట్ అవుతుందో దానికంటే ముందుగా పిహెచ్సి సెంటర్ బయటపేట ఉంది కదా, అక్కడి నుంచి 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఇటు భీమవరం సైడ్ పోయేదాన్నిటినీ నిషేధించి అక్కడి నుంచి డైవర్షన్ రూట్లో అంటే పొప్పలపట్టి స్ట్రీట్లో సుంకులమ్మ టెంపుల్ మీదుగా అర్జునపేట క్రాస్ అయ్యి పోయే రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ది ఫెస్టివల్ బందోబస్తుకు గాను దాదాపు ఒక 15 పికెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10 మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా మన నంద్యాల ఎస్పీ గారి ఆధ్వర్యంలో, రామజనాయక్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారు ఒక 6 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, దాదాపు ఒక 200 మంది సిబ్బంది వరకు కూడా పాల్గొని ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి ముస్లిం సోదరులు అందరూ సహకరించి పండగ ప్రశాంత వాతావరణంలో జరిగే రకంగా చూసుకోవాల్సిందిగా తెలియజేయడమైంది. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి